హలో నమస్తే. ఈరోజు నేను మీకు స్టఫ్డ్ బెండీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి మనకి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలంటే ఎండుమిరపకాయలు, చెలపప్పు, నెయ్యి, సాల్ట్, ధనియాలు, జీలకర్ర, బెండకాయ కట్ చేసి పెట్టుకోవాలి. ముందు మనం ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోండి. తర్వాత ధనియాలు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక స్టవ్ అది ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్ పక్కన పెట్టేసిన తర్వాత చలపప్పు వేసుకోవాలి. మళ్ళీ స్టవ్ అది ఆన్ చేయాలి. ఆన్ చేసుకున్న తర్వాత చలపప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా వేయించుకోవాలి. చలపప్పు అంతా ఎగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ అది ఆఫ్ చేసేసుకుని మళ్ళీ ఆ గిన్నెలోకి ఇది తీసేసుకోవాలి. ఇది తీసేసుకున్న తర్వాత ఇది మిక్సీ పెట్టుకోవాలి. మనం చల్లారబేక మిక్సీ కూడా మయం మయంగా పెట్టుకోవాలి, సాఫ్ట్గా కాకుండా. ఇప్పుడు చల్లారిపోయింది కదా. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకుందాం. పౌడర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసిన బెండకాయలో స్టఫ్ చేయాలి. స్టఫ్ చేసుకో.
అండి వెల్లిగాయలో స్టఫ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ స్టవ్ మీద పెనం పెట్టి తర్వాత స్టవ్ అది వేగించుకోవాలి. తర్వాత ఈ నెయ్యేమో ఇలా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇదివరకే మనం బెండకాయలోని స్టఫ్ చేసి పెట్టుకున్నాము, ఆ స్టఫ్ చేసిన బెండకాయలు ఇప్పుడు అరేంజ్ చేయాలి. అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత మనం ఇది సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్న తర్వాత లిడ్ తోటి కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లిడ్ తీసి చూద్దాం ఫ్రై అయ్యలేదో. ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇవేమో వేరే సైడ్ తిప్పుకోవాలి. టీగ్రే కూడా ఫ్రై అవ్వడానికి తిప్పుకోవాలి. మనం అన్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు మనం లిడ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇట్ సైడ్ కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇప్పుడు మనం లిడ్ తీసి చూద్దాము ఇవన్నీ ఫ్రై అయ్యాయో లేదో. ఇవన్నీ ఫ్రై అయిపోయి ఇప్పుడు స్టవ్ అది ఆఫ్ చేసేయచ్చు. ఆసమ్ వెజిటేరియన్ స్టఫ్డ్ బెండి ఈస్ రెడీ. ఇప్పుడు నేను ఇది రైస్లో తింటాను. రైస్లో తింటే చాలా బాగుంటుంది. నేను వెయిట్ అది చేయలేకపోతాను. నేను టేస్ట్ చూస్తున్నాను. Whatever you like. How can you not get fallen with this dish? ఇది సాంబార్ అప్పుడు నంచుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇది సాంబార్లో వేసుకుని చేస్తాను.